సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితులైన కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు బీఆర్ఎస్ లో చేరుతున్నారన్నారు మంత్రి గంగుల కమలాకర్. కొత్తపల్లి మండలం చింతకొండ శాంతినగర్ కు చెందిన 8వ వార్డు సభ్యులు శ్రీకాంత్ నాయక్ సుజాతతో సహా బీజేపీ కాంగ్రెస్ కు చెందిన యువకులు పెద్ద ఎత్తున మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పిన మంత్రి గంగుల పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మళ్లీ మూడోసారి అధికారంలోకి వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నారు. దొంగ హామీలతో ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ నైజామని, 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందన్నారు. ఈ ఎన్నికల్లో అవకాశం ఇవ్వమని కాంగ్రెస్ నాయకులు కోరడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు కోతలతో పంటలు కళ్ల ముందు ఎండిపోతుంటే రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఇంకా గుర్తున్నాయన్నారు. కేసీఆర్ పాలనలో రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టి రైతును రాజును చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ప్రతిపక్ష స్థానం కోసం పోటీ పడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులైన బూస సందీప్, రాజు రాజుకున్న భూమేష్, సయ్యద్ రఫీక్, వజీర్ రుద్రాక్ష, సాయి వనపర్తి రాజు, శంకర్ తరాల, బొంగాని సాయి గౌడ్, ఆకుల మధు, శేఖర్, బోలవేని దిలీప్, కుమ్మం క్రాంతి, జిట్టవేణి గణేష్, జిట్టవేణి చిరంజీవి, ఈశ్వర్ మోహన్ చిరంజీవి, శ్రీధర్, జిట్టవేణి రాకేష్లు, కొత్తపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగ అధ్యక్షులు గుర్రాల జయప్రకాష్ రెడ్డి, ఎంపీటీసీ తిరుపతి నాయక్, గడ్డి ప్రదీప్, కమల్ గౌడ్ వారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది.